అంటే రామానాయుడు గారు లాగా సినిమా రిలీజ్ ముందు మీ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఎవరు కరెక్ట్ అయ్యారని చెప్పడం కావచ్చు, ఈ స్నీక్ ప్రివ్యూస్ కావచ్చు, ఎవరైనా ఇప్పుడు మనది చేసేవాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు లేరండి, ఎవరు లేరు. రామానాయుడు గారు ఏంటంటే వాళ్ళే ఓన్ రిలీజ్, సినిమా రిలీజ్కి ముందే ఆయన అందరిని రాసిమంటాడు కాగితంలో ఒపీనియన్. ఒపీనియన్ ఓకేనండి. రిలీజ్ రోజున తర్వాత ఓపెన్ చేసి చదువుతాడు ఎవరిది కరెక్ట్గా ఉందని. ఓకే, ఎవరు జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు సినిమా గురించి. సినిమా రిలీజ్ రోజు వెళ్ళమంటాడు, రిలీజ్కి వెళ్ళి చూడండి థియేటర్లో, ఏటీ రూమ్లో చెప్తూ ఉంటాడు ఆయన, ఈ సినిమా చప్పట్లు కొట్టాలి, ఈ సినిమాకి ఆడాలి, ఈ సినిమా నవ్వాలి అంటూ ఉంటాడు. రీల్ చూసిన వెంటనే ఆయన అవి థియేటర్లో ఉన్నాయా లేవా చూడమంటాడు. అలాంటి రెస్పాన్స్ వచ్చిందా లేదా? లేదండి. ఫస్ట్ డే అయితే హీరో ఆడి మాస్ ఆడిటోరియం ఎలా రెస్పాండ్ అవుతున్నారని చూడమంటాడు, హీరో ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. థర్డ్ డే మళ్ళీ వెళ్ళి చూడమంటాడు సినిమా. మండే రోజు ఏదో ఒక షో వెళ్ళి చూడమంటాడు, ఈవినింగ్ షో. ఫ్యామిలీస్ వస్తే ఆ రెస్పాన్స్కి ఈ రెస్పాన్స్కి ఏంటి తేడా, కామన్గా నవ్వుతున్నారంటే అవి మంచి సీన్లని ఆయన లెక్క. ఓకేనండి. ఇలాంటివన్నీ ఆయన నేర్పించింది ఆయన థియేటర్లోనే, దాని జడ్జ్మెంట్ ఫైనల్ చేసుకున్నా. ఇక వెయిటింగ్ లో చెప్తాడు అదే, బట్ అది మళ్ళీ రీచెక్ చేసుకోమంటాడు ఆయన. వాళ్ళ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే సురేష్ బాబు సినిమాలకి ఒక రోజు ముందు రిలీజ్ అయిపోద్ది ఎవరికి తెలియకుండా సినిమా, ఒక థియేటర్లో ఒక షో ఎక్కడో ఒక దగ్గర. ఓకే, ఆయన సినిమాల వరకు ఒకే ఒక్క రోజు ఎక్కడో రాజమండ్రి మూల లేకపోతే విజయవాడలోనే ఎక్కడో చిన్న పల్లెటూరులో ఒక సినిమా కొంచెం బాగాడే సినిమాని టక్కని తీసేసి స్లైడ్ ఈ పోస్టర్ పెట్టి ఆ ఒక్క షో వేస్తారు. ఓకే, ఆ షోకి మేనేజర్లు అందరూ వెళ్తారు. ఓకే, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మేనేజర్లు అందరూ వెళ్తారు. నా దగ్గర అసిస్టెంట్లు అందరూ ఒకళ్ళు వైజాగ్ వెళ్తారు, ఒకళ్ళు నెల్లూరులో ఉంటారు, ఒకళ్ళు తిరుపతిలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను లోకల్గా. ఉంటే ఆ రోజు ఆ షోని ఆ వచ్చిన క్రౌడ్కి వేసేస్తారు. ఓకే, ఆ క్రౌడ్ కానీ మోసేసారు సీన్లు అంటే ఇంకా డైరెక్టర్ కాదు కదా ఎవరు కాదు పక్కన పెడతాడు అందరిని ఆయన నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. నెక్స్ట్ డే రిలీజ్ రోజుకి అది ఉండదు. ఓకే, స్నీక్ ప్రివ్యూ అంటారు ఇది. అదేండి, ఆ స్నీక్ ప్రివ్యూలో బాగుపడిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయన సినిమాలు. ఓకే సార్. జయం మందేరాలు అయితే 15 నిమిషాలు తీస్తాం మేము. లాస్ట్లో మ్యాట్రిక్స్ ఫైట్లన్నీ పెట్టారు, భాను ప్రియ చనిపోతే ఏడ్చే సీన్లన్నీ పెట్టారు. థియేటర్లో ఆ ఫస్ట్ ఆడిటోరియం మోసారని చెప్పి మా అందరికి ఫోన్లు చేసి ఇంకా డైరెక్ట్ గారు అందరూ పక్కన పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి సార్, జంప్లు వస్తున్నాయి ఏం పర్వాలేదు తీసేయండి, అరుపులు కేకలు కంటే ఇది ఇంపార్టెంట్ మనకి అని చెప్పి తీసేసి బాగు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకేనండి. ఇలాగా రామనాయుడు గారు దగ్గర నేర్చుకున్నారు, సురేష్ బాబు దగ్గర నేర్చుకున్నది, ఇలాంటివన్నీ జరుగుతాయండి అక్కడ. ఓకే, కాబట్టి చేయగలిగారు. ఓకే, అదే సినిమా బాగాలేదన్నారనుకోండి బయ్యర్స్ అందరూ వెళ్ళిపోతారు ఈరు. అవును, ఆయన చేయగలిగాడు ఎందుకంటే ఆయన ఓన్గా రిలీజ్ చేసుకోవడం వల్ల. ఓకేనండి. ఇది స్నీక్ ప్రివ్యూ. ఇలాంటివన్నీ మాకు మంచి అనుభవాలండి, మంచి స్కూల్ అండి అది. నేను అక్కడ అసిస్టెంట్గా ఉండి నేర్చుకున్నది స్కూల్ అది. ఎవరు ఒక టీ ఇచ్చిన బాయ్నే సినిమా గురించి కమెంట్ చేశాడంటే ఎందుకు అతనికి నచ్చలేదని ఫస్ట్ డిస్కషన్ ఉంటుంది. బాగా పొగిడేవాళ్ళని పక్కన పెడతాడు సురేష్ బాబు గారు. ఎవడని క్రిటిసైజ్ చేశాడు అంటే ఆడెందుకు అలాగన్నాడు, అతని లాగా 10 మంది ఉండొచ్చు కదా థియేటర్. అవును, అది కొంచెం నసలా ఉండొచ్చు, చాదస్థంలా ఉండొచ్చు, సినిమా బెటర్మెంట్, సినిమాకి బెటర్మెంట్ అండి.